हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आल एपी आयुर्वेदम चैनल। फ्रेंड्स ई वीडियोलो मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुत कालं एन्नेन्नो कष्टालु प्रति ओक्करिकि कूडा एन्नेन्नो नष्टालु अवरोधालु इब्बंदुलु आटंकालु प्रमादालु अनुकोनि हठात् परिणामालु अटुवंटि समस्यलतो प्रति ओक्करु कूडा इब्बंदुलु पडुतू उंडारु। ఇవన్నీ దేని వల్ల వస్తుంటాయి మనకు పసుపు మన జీవనం అంటే మన శరీరం ఎదుగు పరబ్రహ్మ స్వరూపం అంటే ఆహారం మనం తినే ఆహారం పరబ్రహ్మ స్వరూపం అన్నమాట। అదేవిధంగా మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ముక్కుబడి కోసం చాలా మంది నేను ఈ విధంగా రాళ్ళు పెడితే నాకు కొన్ని సమస్యలు తీరుతాయి ఈ విధంగా ఉండబెట్టే దాని వల్ల కొన్ని కొన్ని సమస్యలు తీరిపోతాయి నా సమస్యలు నా ప్రాబ్లాలు కొన్ని కొన్ని సాల్వ్ అవుతాయనేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రాళ్ళు ఉండబెట్టి వాళ్ళ వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకుంటూ పోతూ ఉంటారు। ఇది ఒక దట్టమైన అటవీ ప్రాంతములో చూడండి ఫ్రెండ్స్ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు పాదము మోపినటువంటి ప్రదేశం ఇది। ఇది మనకు పుత్తూరు చెర్లోపల్లికి పుత్తూరు మునిసి నుంచి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరములో దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆ స్వామివారు పాదం మోపు ఉండారు। అక్కడ ఎక్కడ చూసినా శనివారం కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకుంటూ ఉండారు శనివారం అయినా కానీ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు అటువంటి రోజులలో కానీ ఇక్కడ పూజల పురస్కారాలు బాగా చేసుకుంటూ ఉంటారు। చూడండి ఫ్రెండ్స్ ఇది ఆయన పాదానికి వేసినటువంటి మండపం ఇది ఇది వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు పాదం మోపినటువంటి ప్రాంతం ఇది ఆయన పాదం ఇది చూడండి ఫ్రెండ్స్ ఆయన పాదం మోపిన చోట ఇది స్వామివారి పాదం చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎడమ పాదం కుడి పాదం అనేది ఈ ప్రాంతం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు మనం ఇటుపక్క పోతే పడమర దిక్కుకు పోతే అక్కడ ఒక పాదం ఉంది అక్కడి నుంచి ఇక్కడ ఒక పాదం పెట్టినారు ఇక్కడి నుంచి నేరుగా అప్లై గుండ ఒక పాదం పెట్టినారు అక్కడి నుంచి అటుపక్క శ్రీవారి మెట్ అంటారు పాదం మంగాపురం దగ్గర ఆ మంగాపురం కలిసి నేరుగా తిరుమలలో ఒకే పాదం పెట్టడం ద్వారా అక్కడ నిలిచిందని వాళ్ళు ఆయన అక్కడ స్థిరంగా నిలబడ్డారు శ్రీవారు। ఇది పురాణాలలో చాలా విధంగా చెప్పుకుంటారు ఇందులో భాగంగా చూడండి ఫ్రెండ్స్ శ్రీమన్నారాయణుడు దేవదేవ నమో నారాయణ వైమన్నారాయణ దశావతార వైకుంఠవాస పాహిమాం 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 రక్షమా రక్షమా రక్ష రక్ష శరణ శాంతి శరణ 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 ఓం నమో నారాయణ నమో నమః నమో నమః చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ స్థాపించున్నారు ఆయన ప్రతిమకు ముందు శ్రీవారి పాదం 20-30 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి అటవీ ప్రాంతం ఇది। ఇటువంటి అటవీ ప్రాంతంలో కలిగి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదం మోపినటువంటి ఇటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి జనాదరణ వచ్చే విధంగా ఇక్కడ నుంచి దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది పుత్తూరుకి అక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్డు మార్గం సుగమంగా ఏర్పాటు చేసి అభివృద్ధి ఏర్పాట్లు చేస్తే ప్రతిరోజు నితి దీపారాధన చేసుకుంటూ పోయే కొద్దీ ఇక్కడ మనకు అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో ఉపయోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్।